అందరూ మంచిగా డైలీ వీడియో 84 టైం గా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 250 అవుతుంది డేట్ గా చూసుకుంటే 14 5 2 22 ఈ రోజు వర్క్ అయితే ఆల్మోస్ట్ నేను మీకు చెప్పాను ఏదైతే R5 ఉందో R5 వర్క్ అనేది దాని నుంచి అయితే ఆ ఒక్క వీక్ లో చేస్తాను ఏదైతే నేను చెప్పాను మీకు కరీజ్మా ఇంజిన్ అనేది అది అలాగే పక్కన పెట్టినా ఎందుకంటే వైరింగ్ ఇట్ అనేది అంత పర్ఫెక్ట్గా సెట్ కాలేదు దానికి సెట్ కాలేదంటే ఒళ్ళు నార్మల్ బైక్ వైరింగ్ ఇట్ అయితే మన హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వైరింగ్ ఇట్లున్నాయి కదా ఆ విధంగా అయితే అది డిజైన్ చేస్తారు ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ అనేది కుదరలేదు కుదరపోయేటప్పటికి ఏంటంటే దాన్ని అలాగే పక్కన పెట్టినాను నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ అవుతుంది దాంట్లో అనేది మనం ఆల్టరేషన్ చేస్తున్నాం అక్కడి నుంచి అంటే డయాగ్రామ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం ఆల్టరేషన్ చేస్తాం వైర్లు అయితే ఉన్నాయి కొద్దిగా అటు ఇటు అయితే తేడా అయితే వచ్చింది ఎందుకనంటే వాళ్ళు బైక్ వైరింగ్ ఇట్లా ఏంటంటే ఇప్పుడు సపోజ్ బైక్ వైరింగ్ ఇట్ ఉంది అదేంటంటే అట్లెట్లని ఫిక్స్ అయిపోతే కాబట్టి జాక్లన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడికి వచ్చేప్పుడు ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ అయింది అందుకని చెప్పేసి కరీజ్మా ఇంజిన్ పక్కన పెట్టిన ఏదైతే మనకి R5 ఉందో R5 అనేది ఫ్రంట్ ఫోర్క్లు అవి ఓపెన్ చేసి ఫోర్క్లు రెడీ చేసి R5 వెళ్ళిపోయిన తర్వాత నైట్కి కూర్చుందో నైట్కి కూర్చొని రేపు సండే కాబట్టి రేపైనా చేసుకోవచ్చు ముందు R5 అయితే ఇచ్చేయాలి బండి అని చెప్పేది నేను ఒకసారి ఈరోజు జరిగిన వర్క్ అదేవిధంగా ఇంజిన్ కానీ ఒకసారి అయితే చూసి ఇంకా R5 విషయానికి వస్తే మనం అనేది ఫోర్ కప్స్ అయితే చేంజ్ చేసాం కప్పులు అనేది చేంజ్ చేసాం కొద్ది కప్పులు చేంజ్ చేయాలంటే కొద్ది రిస్క్గా ఉంటుంది అదేవిధంగా లాక్ సెట్ కానీ చేంజ్ చేసాం ఇంకా ఈ లాక్ సెట్ చేంజ్ చేసాం ఈ ఫోర్ స్ప్రింగ్లు ఇవి అయితే చేంజ్ చేయాలి బయట అయితే ఆయిల్ కారుతుందని చెప్పి బయట అయితే పెట్టాం ఎందుకంటే లోపల మనకి అంత స్పేస్ లేదు కదా ఇక్కడ అంతా అడ్డాలన్నీ ఉన్నాయి కాబట్టి అంత స్పేస్ లేదు కాబట్టి బయట పెట్టాను వచ్చిన తర్వాత దానికి ఫోర్ స్ప్రింగ్లు ఫోర్ కాయిల్ అయితే చేంజ్ చేసి మనం ఫోర్క్లు అది బిగించేస్తాం కాబట్టి ఈ హ్యాండిల్ అది చేంజ్ చేయాలి గ్రిప్ సెట్ హ్యాండిల్స్ ఇవన్నీ అయితే చేంజ్ చేయాలి అదేవిధంగా క్లచ్ కేబుల్ అవి చేంజ్ చేయాలి ముందర నెంబర్ ప్లేట్ లాంప్ వేయాలి ఇంజిన్లో కూలెంట్ ఆయిల్ చేంజ్ చేయాలి లోపల క్లచ్ ఓపెన్ చేసి క్లచ్ పేరు రబ్బర్ చేయించాలి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి బ్యాక్ డిస్ప్లేటు డిస్ప్యాడ్స్ బ్యాక్ వీల్ బేరింగ్లు అయితే చేంజ్ చేయాలి ఇంకా బండి అనేది ఇంకా మామూలు జనరల్ సర్వీస్ అయితే వర్క్ అయితే ఉంది ఆల్మోస్ట్ స్పేర్ పార్ట్స్ అనేది అయితే దీంట్లో ఉన్నాయి వెనకాల సైలెన్సర్ కవర్ వేయాలి ఇది ఇంకా నెక్స్ట్ ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ అనేది వైరింగ్ ఇట్ అనేది అంత కరెక్ట్గా సెట్ కాలేదు కొన్ని వైర్లు అయితే కట్ చేసేసాను కట్ చేసి మళ్ళీ మన ప్లాన్ ప్రకారం అయితే జాయిన్ చేసుకుంటా సాలింగ్ చేసుకుంటా అయితే వస్తున్నాను ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది మీకు మొత్తం రెడీ అయితే చూస్తే లుక్ బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ చూడండి సీడియకాయలు ఓకేనా సీడియకాయలు అయితే అక్కడ సెట్ చేశాను సెల్ఫ్ స్టార్టర్ సెట్ చేశాను ఇక్కడ ఒక హోల్ వేపించి అర్థ వేరు బిగించాలి బ్యాటరీ అనేది అదే పొజిషన్లో వస్తుంది బ్యాటరీ కేసు వస్తుంది ఎందుకంటే ఐరన్ మీద బ్యాటరీ ఉండకూడదు బ్యాటరీ డౌన్ అవుతుంది అందులో లేదంటే మనకి ఇంజిన్లో నుంచి బ్యాటరీకి సప్లై రాదు ఏది రీఛార్జ్ సప్లై రాదు ఆ రీఛార్జ్ సప్లై అనేది ఎందుకు తీయేసాను కానీ మీకు ఆ వీడియో చెప్తాను ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ కాయిల్ ఫిట్ అవుద్ది అక్కడ చూసుకుంటే మైలేజ్ టెస్టింగ్ బాటిల్ పెట్రోల్ మనం ఏం పట్టుకోవలేదు భయ్ జస్ట్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ కానీ ఇది కానీ చూపిస్తాను ఇదేంటంటే ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ ఇది వచ్చి సెల్ఫ్ స్టార్ట్ పర్టికులర్గా అదే డిజైన్ చేసి అదేవిధంగా లైట్ పెట్టాను బండి మోటార్ అయితేనే ఈ లైటింగ్ అనేది వస్తుంది బండి గేర్లో ఉందంటే ఈ లైటింగ్ రాదు ప్లస్ ఏంటంటే సెల్ఫ్ కొట్టినా సరే పని చేయదు ఓకేనా అదేవిధంగా ఏంటంటే చాలా అంటే నీట్గా చేస్తున్నా ఇది దానికి సంబంధించింది అదేవిధంగా బ్యాటరీ కేసు కానీ చెక్కలో తయారు చేశాను చెక్కలో ఎందుకంటే మనకి బ్యాటరీ అనేది డౌన్ కాకుండా ఉంటుంది ఇది అనేది ఎక్స్ట్రా బిట్లు అనేది కట్ చేయించలేదు దొరికిన ముక్కలు అయితే తీసుకొచ్చి అట్టాడి పెట్టి చేశాను ఇదైతే రాత్రి కొద్దిగా కట్ చేశాను చైన్ ఎప్పు వచ్చింది ఇంకా దీన్ని కట్ చేయడం మన వల్ల కాదని చెప్పేసి ఇది మార్కింగ్ అని చేసి పెట్టాను దీన్ని కట్ చేసి దీనికి అతిపించి లెవెల్ చేపించి బ్యాటరీ దీంట్లో కూర్చోవాలి ఓకేనా బ్యాటరీ కానీ రావడం దీంట్లో కూర్చొని పెట్టి హోల్స్ వేసి దాన్ని బిగిస్తే ఉంటుంది భయ్యా అది రెడీ అవని మీకు అయితే చూపిస్తాను ఇంకా టోటల్గా అయితే R5 అయిపోయిన తర్వాత ఆ బండి వర్క్ ఎందుకంటే ఈ బండి అనేది ఆల్మోస్ట్ నిన్న ఇచ్చిన బండి కాబట్టి ఈరోజు అయితే పెండింగ్ పెట్టకూడదు సాయంకాలం అయితే కంప్లీట్ చేసి ఇచ్చేస్తామంటే రేపు ఆధారం కావాలన్నా రేపు కాలం వచ్చి కావాలన్నా ఆ బండి అయితే రెడీ చేసుకోవచ్చు అయితే వైరింగ్ ఇటు కొద్దిగా డిఫరెంట్ వచ్చింది అంతే అందల అంటే ఈ వైరింగ్ డిజైన్ అనేది ఎలా చేస్తారంటే జాక్లన్నీ పక్క పక్కనే ఉన్నాయి కదా అన్నిటిగా డయాగ్రామ్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారు అయితే మనకి సెల్ఫ్ స్టార్టింగ్ వైర్ ఎడరా సీడియో కాయలు ఆడబెట్టాం స్టార్టర్ ఆడబెట్టాం బ్యాటరీ ఆడబెట్టాం పవర్ కాయలు ఆడబెట్టాం ఇవన్నీ లెంత్ మారిపోయింది కదా ఇప్పుడు ఈ బండి ఉంది మనం ఒక హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వైరింగ్ అడగాలంటే జాక్లన్నీ ఏడు ఉంటాయి కాబట్టి దీనికి దగ్గర ఇచ్చేస్తారు ఆ జాక్లు అటు ఇటు దోపుకోవడమే ఇక్కడ ఏంటంటే లెంత్ మారిపోయింది కదా లెంత్ మారినప్పుడు ఏంటంటే సెట్ కాలేదు అందుకే ఏంటంటే సపరేట్గా వైర్ లేసి అయితే లాగేది పెట్టినాను అది రెడీ చేద్దాం భయ ఇప్పుడు కొద్ది కొద్దిగా చెప్పాను ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది మీకు టోటల్గా అయితే ఇది ఈరోజు జరిగిన వర్క్ ఓకే టోటల్గా చూసారు కదా మనకి ఇంజిన్ అయితే అది పక్కన పెట్టేసాం అందులో ఏంటంటే బ్యాటరీ కేసు అయ్యి కానీ కొద్దిగా రెడీ అవ్వాలి రాత్రి అనేది కొద్దిగా అదల బదల అయిపోయింది బ్యాటరీ కేసు రెడీ అవ్వాలి బ్యాటరీ కేసు రెడీ అయితే ఈరోజు నైట్గా అయితే స్టార్ట్ చేస్తాను అక్కడ ఇబ్బంది అదేవిధంగా పెయింటింగ్ కానీ ఇవ్వాలి ఏంటంటే ఇక్కడ ఏదో వర్క్ జరగడం లేదు భయ్య అది ఎందుకో పెండింగ్ పడుతుంది పని దాని గురించి ఇబ్బంది లేదు ఈరోజు R5 అయితే వర్క్ అయితే అది ఇది సాయంకాలం అయితే రెడీ అయిపోద్ది ఒక 6 గంటలకు అలా రెడీ అయిపోద్ది వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి నేను భోజనమే కానీ ఎక్కువసేపు టైం తీసుకొని టక్కన మీ టక్కన అయితే వచ్చేస్తాను ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఇంకా అందుమించి అయితే వర్క్ అయితే ఏం లేదు ఈరోజు చేసిన వర్క్ కానీ లేదు ఉండేది ఒక R5 ఒకటి R5 రెడీ చేస్తారు దీని మీద దాదాపు ఒక
నాలుగు వీడియోస్ అయితే షూట్ చేస్తాను. ఒకటి ఫోర్ కప్లు, ఫోర్ స్ప్రింగ్లు, తర్వాత డిస్ప్లే టు డిస్ప్యాట్స్, ఆర్ఎన్ ఫైవ్ ఎంత కాస్ట్ అవుతాయి ఏందని చెప్పేసి అయితే నాలుగు వీడియోస్ షూట్ చేస్తాను. నాలుగు వీడియోస్ అవి సామాన్ కానీ ఎందుకు చేంజ్ చేస్తారు కానీ చెప్పాను. ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఈ బండికి క్లచ్ ఓపెన్ చేయాలి, కూలెంట్ ఆయిల్ చేంజ్ చేయాలి, వెనకాల డిస్ప్లే వేయాలి, డిస్ప్యాట్స్ వేయాలి, బ్యాక్ వీల్ బేరింగ్లు వేయాలి, బండి జనరల్ సర్వీస్ చేయాలి. ఇంకా ఉండే వర్క్ అయితే ఇది. ఇంకా ఆల్మోస్ట్ హ్యాండిల్ చేంజ్ చేయాలి, గ్రిప్ సెట్ చేంజ్ చేయాలి, చాలా వర్క్ అయితే ఉంది భయ. ఇంకా డైలీ వీడియోలో కనబడిపోతే మీరైతే కామెంట్ చేస్తారు కదా అన్న, ఏమైనా నేను వీడియో వచ్చేదని చెప్పేసి టోటల్గా అయితే ఇది ఈరోజు జరిగిన వర్క్ అయితే. కలిజం ఇంజిన్ అనేది రేపుటి కాదు, ఈరోజు నైట్కి కానీ రేపుటి కానీ స్టార్ట్ చేద్దాం భయ, ఎందుకంటే పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం. ఒక ముక్కలు కాదు అంటే దాని గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి భయ, ఎందుకంటే వైరింగ్ ఇట్లో ఏం జరుగుతుంది, ఎందుకంటే దాని మీద ఒక రెండు మూడు వీడియోస్ ప్లాన్ చేసిన. ఒకటి కరిజ్మాకి వైరింగ్ ఇట్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, బండి ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మన నుంచి చాలా రోజులు చూడుతున్నారు అని ఒక బండి స్టార్ట్ అయ్యేది ఎలా స్టార్ట్ అవుద్ది బండి అనే దాని గురించి ఒక వీడియో షూట్ చేయాలి. ఆ తర్వాత నేను ఆ కనెక్షన్లో అదే విధంగా ఈయడానికి కారణం ఏంది, అంటే ఎర్త్ వేర్ అనేది ఇక్కడ ఎందుకు ఇచ్చాను, మెయిన్ వేర్ అనేది ఇక్కడ ఎందుకు ఇచ్చాను, ఇక్కడ ఈయడానికి రీజన్ ఏంది అనేది కొన్ని విషయాలు అయితే చెప్పాలి. అదొకటి బండి ఇలా స్టార్ట్ చేసాము అదొకటి. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏదో ఆలోచించాలి కానీ మర్చిపోయాను ప్రజెంట్ అది గుర్తులేదు. నాలుగు వీడియోస్ అయితే ప్లాన్ చేసిన ఇంజిన్ మీద. టోటల్గా ఇది డైలీ వీడియో 84. మీకు నచ్చిందా కూడా లైక్ చేయండి, నచ్చినా నచ్చకపోయినా నాకు అభ్యంతరం లేదు, మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన ఛానల్ అయితే గట్టిగా అయితే సపోర్ట్ చేయండి. తొందరలో అయితే ఇంజిన్ వీడియో కానీ తీసుకొద్దాం భయ. ఆల్మోస్ట్ ఆర్ఎన్ ఫైవ్ వీడియో అనేది ఎడిటింగ్ క్లైమాక్స్లో ఉంది, రేపైతే అయిపోవచ్చు. ఎస్ సార్, పోపడవాలండి. ఓకేనా? బాయ్ బాయ్.